తాజా 30 పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవాల్సి రావడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాంటి పరిస్థితిని ఎవ్వరూ ఊహించుకోలేరు. ప్రస్తుతం ఏపీలో కర్నూలు జిల్లాలో వైకాపా పరిస్థితి ఇంచుమించి ఇలాగే ఉందని స్వయంగా పార్టీ నేతలు చెప్తున్నారు. కర్నూలు జిల్లా అంటే వైకాపాకు పుంజుకోట. కడప తర్వాత వైకాపా గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించింది. ఈ జిల్లాలోనే 2 పార్లమెంట్ స్థానాలతో పాటు అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన వైకాపా కర్నూలు జిల్లా తమకి మరో కడపని చెప్పుకునే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీకి ఎదురులేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో వైకాపాను ఎన్ని రకాలుగా దెబ్బకొట్టాలో అన్ని రకాలుగా దెబ్బలు కొట్టి చుక్కలు చూపిస్తున్నాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలోని వైకాపా చాప్టర్ పూర్తిగా క్లోజ్ అయిందని చెప్పాలి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలవడంతో జిల్లాలో వైకాపా మళ్లీ పుంజుకుంటుందనే ఆశలు కూడా పూర్తి స్థాయిలో అడుగండిపోయాయి. జగన్ పాదయాత్ర తర్వాత కూడా ఈ జిల్లాలో ఆ పార్టీ బలపడలేదని సొంత పార్టీ నేతలు కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే అసలు కర్నూలు జిల్లాలో వైకాపాను ముందుంది నడిపించే నాయకుడు ఎవరనే విషయం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కర్నూలు జిల్లాలో బలమైన కోట్లలో ఫ్యామిలీ వైకాపా వస్తుందని ఈ మధ్య తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా ప్రచారానికి మాత్రమే పరిమితం అనే విషయాన్ని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జగన్ ఎన్ని సీట్లు ఇస్తాడని ఆశ చూపించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన ఫ్యామిలీ కూడా వైకాపాలోకి వెళ్లలేదు. వచ్చే ఎన్నికల్లోపు వాళ్ళు వైకాపాలోకి వెళ్తారని గ్యారంటీ కూడా పార్టీ నేతలు కనపడటం లేదు. దీంతో కర్నూలు జిల్లాలో వైకాపా నడిపించే నాయకుడే లేడని ఆ జిల్లాలో వైకాపా అనాథ అయిపోయిందని అంటున్నారు. మీరు జిల్లా వారైతే ఈ పార్టీలో ఎవరు బెటర్గా వైకాపా నడిచే అవకాశం ఉంది, వైకాపాతో వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.